ఇవి రేషన్ బియ్యము. నేను వీటిలో వేరుతున్నప్పుడు చూశాను ఇలాంటి అంటే ఇలాంటి వైట్గా ఉన్నాయి చూశాను. కొన్ని వేరు పెట్టాను, కొన్ని వేరు పెట్టినవి ఇవి. ఇవి చూస్తుంటే వైట్ వైట్గా ఉన్నాయి. ఇది బియ్యంలాగే లేదో సంథింగ్. అవి పక్కన పెట్టేసి దీంట్లో ఉన్నాయి చూపిస్తా, ఒక్కొక్కటి ఒకటి తీసి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది బియ్యంలాగే షేప్ ఉంది. ఇప్పుడు అన్నప్పుడు బ్రేక్ అయింది, కొన్ని అయితే అసలు బ్రేకే అవ్వట్లేదు. అసలు ఇవి రియల్ బియ్యమా లేకపోతే ఏంటో అర్థం కాలేదు. చూడండి మన రియల్ బియ్యం ఎలా ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను. చూడండి షేప్ షేప్గా ఇట్లా 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 ఉంది. ఈ పక్కన పెడితే మన బియ్యం మనకు తెలుసు కదా ఇలా ఇలా ఉంటాయి కదా బియ్యము, ఇలా ఉంటాయి బియ్యము. ఇదైతే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇవేంటో అర్థం కావట్లేదు. అంటే ఒక 10% కన్నా తక్కువ అనుకుంటా. అక్కడక్కడక్కడ ఉన్నాయి బియ్యం అయితే చాలా బాగున్నాయి, బట్ ఈ మధ్యలో ఇవేంటో నాకేం అర్థం కావట్లేదు. మా బియ్యంలోనే, మా రేషన్ బియ్యంలోనే వస్తున్నాయా, అందరికీ ఇచ్చే వాటిలో అందరికీ ఇలాగే ఉన్నాయా అని తెలిసింటే కొంచెం కామెంట్ చేయండి. దాని గురించి చెప్పొచ్చు కదా, ఎవరికైనా ఇలా వస్తున్నాయని చెప్పేసి ఇలా వస్తున్నాయి బియ్యం అని చెప్పొచ్చు. కొన్ని అయితే అసలు బ్రేకే అవ్వవు. ఎన్ని ఎంత ప్రెస్ చేసినా, ఎంత గట్టిగా ప్రెస్ చేసినా అవనే అవ్వవు. ఇదైనట్టుందిలే, ఇదైందిలే. కొన్ని కొన్ని అయితే నేను కొన్ని ప్రెస్ చేసి చూశాను, అవనే అవట్ల ఇలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి అవన్నీ ఏరుకొని చూడాలి.